తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వినాయకుడి విగ్రహం చోరీ అయిన ఘటన కలకలం సృష్టిస్తుంది. మహిపాల వీధి ప్రధాన రహదారి వద్ద ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం బయట పెట్టిన 3 అడుగుల విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బయట డిప్యూ చేసిన నాయకుడు లేడు, ఎవరు తీసిపోయారో తెలియదు, ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. రాత్రి 12 గంటలు కూడా ఇక్కడ కొట్లో చర్య ఉంటాయి. 1:30, 2 ఆ ప్రాంతంలో జరిగిందని అని నేను అనుకుంటున్నా. దానికి కారణంగా ఆ పైపు లీడ్ కూడా పట్టుకున్న తర్వాత ఎవరో వచ్చి పైపు వచ్చి ఆ పైపు విరగొట్టేసేవారు మన దగ్గర. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వినాయకుడి విగ్రహం చోరీ అయిన ఘటన కలకలం సృష్టిస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, వినాయక విగ్రహం చోరీ అయిన ఘటన కలకలం సృష్టిస్తుంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ రాణి. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో మహిపాల వీధిలో వినాయకుని గుర్తు తెలియని వ్యక్తులు వినాయకుడి విగ్రహం అపహరించారు. దీనికి సంబంధించి ఉదయాన్నే అర్చకులు పూజ కార్యక్రమానికి వెళ్ళగా గేటు దగ్గర ఉన్నటువంటి 3 అడుగుల విగ్రహం కనిపించకపోవడంతో ఒకసారి పూజారి గారు అవకే అక్కడ ప్రజలకు తెలియపరచడం, పోలీసు వారికి తెలియపరచడం జరిగింది. అయితే ఆలయం మూసివేసిన తర్వాత భక్తులు సందర్శనార్థం సందర్భంగా ఆ విగ్రహాన్ని ప్రజలకు అందుబాటులో విధంగా బయట అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఉదయాన్నే గుర్తు తెలియని వ్యక్తుల విగ్రహం అపహరించడం ఒకసారిగా అమలాపురంలో చాలా ఇదిగా భక్తులు ఆవేదనకు గురయ్యారు. దీనికి సంబంధించి పోలీసు వారు వెంటనే అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది, వినాయకుడికి గుడి దగ్గర సీసీ ఫుటేజ్ కూడా తీసి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్ క్లారిటీగా లేకపోవడంలో పాత నేరస్తులు ఇలాగ గతంలో విగ్రహాలు తూర్పు గోదావరి జిల్లాలో విగ్రహాలు చోరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేశారా లేదా మతిష్టమతం లేని వ్యక్తి ఎవరైనా చేశారనే విషయంలో పోలీసు వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దున్నగలు ఎత్తుకెళ్ళిన విగ్రహం బాలయోగి ఘాట్ సమీపంలో ప్రత్యేకమైనట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలియజేశారు. దీనికి సంబంధించి బీజేపీ వాళ్ళు తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి విగ్రహాలు అపహరించే వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఈ గతంలో కూడా ఇలాంటి ఈ జిల్లాలో జరిగినాయి. ఈ విగ్రహాలు వెతికి వెళ్ళిన వ్యక్తిని గుర్తించి కఠినంగా శిక్షించాలనేది అయితే వారు డిమాండ్ చేస్తున్నారు రాణి. థ్యాంక్ యూ స్వామి.